శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీకు పరిచయం కాబోతున్న వాగ్గేయకారులు శ్రీ గరిమెళ్ళ నరసింహారావు గారు. శ్రీ నరసింహారావు గారు శ్రీ పాండురంగారావు గారు శ్రీమతి రంగనాయకమ్మ దంపతులకు జన్మించారు. వీరు శ్రీ కనకదిండి విశ్వపతి గారి వద్ద, శ్రీ నలివేలు నరసింహాచార్యుల వద్ద సంగీత విద్యని అభ్యసించారు. అంతేగాక శ్రీ పినపాల శ్రీరాములు గారి వద్ద, శ్రీ కోలంక వెంకటరాజు గారి వద్ద మృదంగ విద్యని కూడా అభ్యసించారు. వీరు వర్ణాలు, కృతులు, తిల్లానాలు సుమారు 100 దాకా రచించారు. ఈ రచనలన్నీ సంగీత స్వర సాహిత్య సంపుటి అను గ్రంథం ద్వారా మనకు లభ్యంగా ఉండడం మన అదృష్టం. శ్రీ గరిమెళ్ళ నరసింహారావు గారి గురించి మరిన్ని వివరాలు అందించడానికి వారి కుమారులు, ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. గరిమెళ్ళ అని పేరు, ఇంటి పేరు వినగానే గరిమెళ్ళ సత్యనారాయణ గారు, ఆ తర్వాత మీరు బాలకృష్ణ ప్రసాద్ గారు, మీ ద్వారా గరిమెళ్ళ ఇంటి పేరు చాలా పాపులర్ అయిందండి. సో మీ నాన్నగారు గరిమెళ్ళ నరసింహారావు గారు వాగ్గేయకారుని తెలిసి చాలా ఆనందం వేసిందండి. వారి గురించి మా ప్రేక్షకులకి ఈ సందర్భంగా మా నాన్నగారిని తలుచుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. ఈ అవకాశం కలిగించిన ఎస్విబిసి ఛానల్ వారికి ముందు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు మా నాన్నగారి గురించి విషయాలు చెప్తాను. మా నాన్నగారు ఒక రకంగా తెలంగాణ ప్రాంతం నుంచి, నాకు గుర్తున్నంతవరకు మెదక్ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి వచ్చి అక్కడ సంగీతం నేర్చుకున్నారు. అంటే ఆయనకు సంగీతం మీద చాలా ప్రీతి ఉండేది. చిన్నప్పుడు వ్యవసాయ కుటుంబాలు, వాళ్ళ నాన్నగారు, కానీ మా తాతగారికి సంగీతం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ మా పెదనాన్నగారు హార్మోనియం వాయించేవారట. ఆయన హరికథలు చెప్తూ ఉండేవారు, కానీ మా తాతగారి మటుకు ఇష్టం ఉండేది కాదు. వాళ్ళ అన్నయ్య గారి దగ్గర, అంటే మా నాన్నగారు మా పెదనాన్నగారి దగ్గర హార్మోనియం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఇంకా క్లాసికల్ నేర్చుకోవాలన్న ఒక ఉద్దేశంతో మన ఆంధ్ర ప్రాంతం రాజమండ్రి ప్రాంతాలకి వచ్చేసారు. ఆ తర్వాత అక్కడ మెడ్రాస్ హయ్యర్ సంగీత పరీక్ష కట్టి పాస్ అయినారు. ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారిని గొప్ప సంగీత విద్వాంసులు, ఇటీవల పరమపదించారు. వారు మా కుటుంబానికి చాలా సన్నిహితులు, మా నాన్నగారికి ఆత్మీయ స్నేహితులు. ఆ విధంగా రాజమండ్రిలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత మా వాళ్ళ వివాహం అది ఇవ్వడం, మా నాన్నగారు కుటుంబం సమేతంగా సికింద్రాబాద్ సీతాఫల్ముడిలో స్థిరపడిపోయారు. అది దాదాపు 1951-52 సంవత్సరం ప్రాంతాలు. అంటే అప్పటికి నాకు 3 ఏళ్ళు ఉంటాయి. అప్పటి నుంచి మేము సికింద్రాబాద్లోనే ఉన్నాం. ఇక్కడ మా నాన్నగారు ఈ సందర్భంలోనే ఈ ఊరు వచ్చిన కొత్తల్లో పినపాల శ్రీరాములు గారిని, ఆయన దగ్గర మృదంగం బేసిక్స్ నేర్చుకున్నారు. కొంతవరకు నేర్చుకున్నారు, చిన్న చిన్న కీర్తనల వరకు వాయించడానికి వరకు నేర్చుకున్నారు. హార్మోనియం వాయిస్తూ ఉండేవారు, చారికథలకి వాటికి ఎక్కువ మంది ప్రతి అయితే ఆయన గొప్ప ఫింగరింగ్ మా నాన్నగారిది. అనుస్వరాలు హార్మోనియంలో చాలా కష్టం, గమకాలు వాయించడానికి. అవును, ఆయన 2-3 నోట్స్ కాంబినేషన్లో మనం గాత్రంలో పలికే అనుస్వరానికి చాలా క్లోజ్గా హార్మోనియం మీద పలికించేవారు. అందువల్ల చాలామంది హరిదాసులు, వైలిన్ కన్నా కూడా మా నాన్నగారి స్నేహం ఉన్న హరిదాసులు అందరూ కూడాను హార్మోనియం ప్రిఫర్ చేసేవారు. మా నాన్నగారు హార్మోనియంతో చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా పాడేవారు. మా ప్రేక్షకులకి మీ నాన్నగారి రచనలు ఏదైనా ఒకటి గుర్తుంటే వినిపించండి. ఇలలో కలదా మోక్షము మనస, ఇలలో కలదా మోక్షము మనస,
ఇందువదను రాముని దయలేని దీనలో కలద మోక్షము మనస ఇందువదను రాముని దయలేని దీనలో కలద అదో భైరవిలో రఘువరనను బ్రోవర రఘువరనను బ్రోవర నా అఘములెల్ల పార ద్రోలి రఘువరనను బ్రోవర నా అఘములెల్ల పార ద్రోలి రఘువర నను బ్రోవర సుగుణాకర సుప్రకాశ సుగుణాకర సుప్రకాశ సుగుణాకర సుప్రకాశ సురవరనుత శ్రీరామ రఘువరనను బ్రోవర నాఘములెల్ల పారద్రోలి రఘువర నను బ్రోవర చాలా బాగుంది. అట్లా సువేద సారము అని ఒకటి సావేరి కీర్తన, అది కూడా రికార్డింగ్ లో పాడాను. ఇంకా ఇంతకు ముందు అంటే ఈ అన్నమయ్య పాటల్లో వాటిలో పడ్డాక నేను స్వయంగా రాసిన రచన కూడా మర్చిపోయేసినాయి చాలా. అంటే ఆ ఉద్వేగంలో రాసుకోవడం, రచింపబడిన కొత్తలో వాటి మీద మోసుకొద్ది కొంతసేపు పాడుకోవడం కొన్నాళ్ళు, తర్వాత వాటిని మర్చిపోవడం, వాటి అంటే తిరిగి ప్రయోగించాల్సిన వేదికలు లేవు. అన్నమయ్య పాటలతోనే సరిపోయేది ఎక్కువగా. ఇవన్నీ మరుగున పడిపోయినాయి నా రచనలు, నాకే జ్ఞాపకం లేవు. మా నాన్నగారు అయితే అసలు పూర్తిగా సంగీత కచేరీలు చేయడం తక్కువ. అంటే ఈ కార్యక్రమం ద్వారా, అజ్ఞాత వర్గకార కార్యక్రమం ద్వారా నిజంగా చెప్తున్నాను, ఈ కార్యక్రమం ఉండబట్టి ఒక వేదిక మీరు నాకు ఈ పుణ్యం అందించారు. దానికి మంచి ప్రోగ్రాం చాలా బాగా చేస్తున్నారు. ధన్యవాదాలు. చాలా బాగుంది, చాలా మంచి ఆలోచన. ఈ ఆలోచన వచ్చినందుకు గాను ఎస్విపిసి వారిని మిమ్మల్ని సంయుక్తంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఈ కలగజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారాలు. ధన్యవాదాలు. నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ గరిమెళ్ళ నరసింహారావు గారి రెండు రచనలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు సరస్వతి అంబనమోస్తుతే సరస్వతి అంబనమోస్తుతే అభోగి రాగం ఆరితాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ గరిమెళ్ళ నరసింహారావు గారి రచన చెప్తానమ్మా. సరస్వతి అంబా నమోస్తుతి, అభోగి రాగం ఆరితాళం. ఓకే, ముందుగా అభోగి రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. సరి గ మ ద స ఒకసారి ఆరోహణ అవరోహణ పాడతావా? పాడు. సరి గ మ ద స ద మ గ రి స. అభోగి రాగంలో కైసిక నిషాదం కూడా పెడితే సీరంజన్ రాగం అయిపోతుంది, పంచమం కూడా పెడితే కరహరప్రియ అయిపోతుంది. అంటే ఏంటి, కరహరప్రియలో ఈ శ్రీరంజని అభోగి జంజం అనమాట. కరహరప్రియ రాగంలోంచి పంచమం తీసేస్తే శ్రీరంజని, శ్రీరంజని రాగంలో నిషాదం తీసేస్తే అభోగి. అంటే ఆరోహణ అవరోహణను ఎలాగ పండగ గుర్తుపెట్టుకోవాలన్న దానికి ఇది ఒక చిన్న పద్ధతి. సరిగమద 5 స్వరాలు ఉన్నాయి కాబట్టి ఆరోహణ అవరోహణలో ఈ రాగాన్ని ఔడవ ఔడవ రాగం అంటాం. పల్లవి చెప్పుకుందామా?
సరస్వతీయంబ దశదామ మమ గరి గరి స సరస్వతీయంబ నమోస్తుతే నమో సరి గరి స సత నమోస్తుతే నమోస్తుతే. అక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. గ్రహస్వరం సరస్వ దశదామ దైవతం నమోస్తుతే రీ ఆ ఋషభంలో ఆగాం మనం, అంటే అది న్యాసస్వరం అన్నమాట. తదన తదర రీ దగ్గర న్యాసం చేయడానికి అవకాశం ఉందని మనకి ఈ వాగ్గేయకారులు చెప్తున్నారు. మన చెప్పగానే చెప్తున్నారు మనకి ఈ కాంపోజిషన్ మనం ఇలా అర్థం చేసుకోవాలి. సరస్వతీయంబ సరస్వతీయంబ నమోస్తుతే నమోస్తుతే నమో సారిగ సత నమోస్తుతే నమోస్తుతే సరస్వతీయంబ నమోస్తుతే సరస్వతీయంబ నమోస్తుతే సరస్వతీయంబ నమోస్తుతే రీరిగ మదమదస సరసి జాసని సరసి జాసని రిజద మమ్మ గరి సరిగమ సరస. యాక్చువల్గా రీస సహదరిద అరీ దాలోచి మొదలవుతుంది. సరసలోచని రిజద్దమ దర్జద్దమ్మ అనమాట. దర్జద్దమ్మ మమ్మ గరి సరిగమ సరసలోచని అది మొదటి సంగతి. ఒకసారి పాడుతో మొదటి సంగతి పాడు. సరస్వతీయంబ నమోస్తుతే సరసి జాసని సరసలోచని అది మొదటి సంగతి. రెండవ సంగతి చెప్పుకుందామా. సరస్వతీయంబ సరస్వతీయంబ నమోస్తుతే నమోస్తుతే రీరిగ మదమదస సరసి జాసని సరసి జాసని రిగమ గరి సరస సరస దమ గరి సరిగమ లోచని లోచని అది రెండవ సంగతి. రెండవ సంగతి పాడతావా పాడు. సరస్వతీయంబ నమోస్తుతే సరసి జాసని సరసలోచని సరస్వతీయంబ నమోస్తుతే ఏ దరిదామ మంచి కీర్తనమ్మా, బాగా సాధన చేసి కచేరీలో పాడు. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తి అస్తు. సరస్వతీయంబ నమోస్తుతే సరస్వతీయంబ నమోస్తుతే సరసి జాసని సరసలోచని 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 సరస్వతీయంబ నమోస్తుతే.
పరాత్పరి పరాత్పరి ఆశ్రిత జనపాలిని పరాత్పరి ఆశ్రిత జనపాలిని పరాత్పరి ఆశ్రిత జనపాలిని పరాత్పరి ఆశ్రిత జనపాలిని పరమ దయాకరి పతిత పావని పరాత్పరి ఆశ్రిత జనపాలిని పరమ దయాకరి పతిత పావని సరస్వతి అంబ సరసిజాసని సారసలోచని సరస్వతి అంబ కరుణ చూపి కాపాడు ముని పద కమలములను నమ్మిన నీ దాసుని కరుణ చూపి కాపాడు ముని పద కమలములను నమ్మిన నీ దాసుని నిరూపమ కరుణకరి శుభకరి నరసింహ వినుత పావన చరితే నిరూపమ కరుణకరి శుభకరి నరసింహ వినుత పావన చరితే సరస్వతి అంబ నమోస్తుతే సరసి జాసని సారసలోచని సరస్వతి అంబ నమోస్తుతే ఇప్పుడు పలుక వేల రామచంద్ర పలుమారులు వేడినా పలుక వేల శుద్ధ ధన్యాసి రాగం రూపకతాడు అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ గరిమెళ్ళ నరసింహారావు గారి రచన చెప్తానమ్మా, సుధన్యాసి రాగం రూపకతాళం. ఈ సుధన్యాసి రాగాన్ని ఉదయ రవిచంద్రిక అని కూడా కొంతమంది పిలుస్తారు. ముందు ఆరోహణ అవరోహణ చెప్తాను. సగా మ పని సా సని ప మ గ సా సగా మ పని సా 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 సా
పలుక వేల పప మప మ పలుక వేల రామ గమ పమ గ రామ రామచంద్ర గమ పమ గ గమ గ గ స రామచంద్ర పలు మారులు నిస గ మ ప పలు మారులు వేడి మ గ మ గ స వేడి నిస గ మ పమ గ మ నా పలు మారులు వేడినా పలు మారులు వేడినా పలుక వేల రామచంద్ర పలు మారులు వేడినా పలుక వేల రామ
చంద్ర పర్లు మారులు వేడినా. అది మొదటి సంగతి. రెండవ సంగతి చెప్పుకుందామా? పలుక వేల పలుక పని సగ పలుక సరే నీ పేల అది వేల వేల పలుక వేల పలుక వేల గమ పని బమ గమ గగ స రామచంద్ర రామచంద్ర పలుక వేల రామచంద్ర పలుక వేల రామచంద్ర పలు మారులు పలు మారులు పని స నిజ మగ స ని ప మ గ మ వేడిన వేడిన. అది రెండవ సంగతి. రెండవ సంగతి ఒకసారి పాడతామమ్మా, పాడు. పలుక వేల రామచంద్ర పలు మారులు వేడిన. మంచి కీర్తన గరిమెళ్ళ నరసింహారావు గారు మనకు అందించారు. బాగా సాధన చేసి కచేరీలో పాడు. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. పలుక వేల రామచంద్ర పలు మారులు వేడినా పలుక వేల రామచంద్ర పలు మారులు వేడినా పలుక వేల రామచంద్ర పలు మారులు వేడినా పలుక కార్యక్రమం ద్వారా శ్రీ గరిమెళ్ళ నరసింహారావు గారి రెండు రచనల్ని మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక రెండు రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. We'll be right back.
రంగారంగా.